శుభం వియాదు శ్రీ గురుభ్యో నమః. ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరికీను. ధనురాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంది, ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది, ఈ నాలుగు అంశాల మీద మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విశ్లేషంగా విశేషంగా కూడా ధనురాశిలోకి మనం వచ్చేసరికి మూలా నక్షత్రం మొదటి రెండు మూడు నాలుగు పాదాలు కనబడుతుంది. పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం కనిపిస్తుంది. ఇంకే ధనురాశిలో మూలా నక్షత్రం కూడా బాగా కనిపిస్తుంది. అయితే ధనురాశిలో మనం చూస్తే ఆదాయం 8 భాగాలు కనబడితే వ్యయం 11 భాగాలు కనబడుతున్నాయి. రాజపూజ్యం 6 భాగాలు కనబడితే అవమానం అనేది 3 భాగాలు కనబడుతాయి. మొట్టమొదట ధనురాశిలో ఉన్న విశేషం ఏంటి అని మాట్లాడుకుంటే గురువు అంటే బృహస్పతి ధనురాశిలో ఉన్నాడు. ఈ ధనురాశిలో ఉండిన తర్వాత మొట్టమొదటి 3 నెలలు కూడా వాడు అతిచారం మీద మకరంలో ప్రవేశిస్తున్నాడు. అక్కడ ఒక కేతు తప్ప ఇంకెవడూ ఉండడు. ఇక కేతు సింగిల్గా ఉండడము, కేతు సంచల మనస్తత్వం, వేవరింగ్ మైండ్ ఉండడం, దానితో తీసుకున్న నిర్ణయాలు మొట్టమొదటి 3 మాసాలలో తీసుకుంటున్న నిర్ణయాలలోనే కొన్ని మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల కొంత నష్టపోయే అవకాశం బాగా కనిపిస్తుంది ధనురాశి వారికి. ఓకే, అలాగే ధనురాశికి కుటుంబ స్థానంలో శని ప్లస్ గురుడు కొంతకాలం ఉంటాడు. కుజుడు కూడా అక్కడే ఉంటాడు అనుకోండి, గురువు అక్కడ 3 నెలల కాలం ఉండి మళ్ళీ రిటర్న్ అయిపోతాడు. కానీ శని కుటుంబ స్థానంలో అలా కనబడుతూనే ఉంటాడు. కుటుంబపరం అంటే ఆల్మోస్ట్ ఏళ్ళనాడు శని యొక్క ప్రభావం అనేది మూడవ భాగం నడుస్తుందని చెప్పచ్చు అన్నమాట. అలాగే రాశి సప్తమలో ఉన్న రాహు అష్టంలో ప్రవేశిస్తాడు ధనురాశికి. సప్తమలో ఉన్నసేపు కొంతవరకు భార్యాభర్తల మధ్య సమస్యలు తీసుకురావడం ఉంటుంటుంది. అష్టము అంటే ఆరోగ్యం మీద తీసుకొస్తాడు, ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు. సో అదొక సమస్యగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఏళ్ళనాడు శని నెత్తి మీద జరిగి పక్కకు జరిగాడు కాబట్టి శని నెత్తి మీద ఉన్నవాడు అది ఒక ఊరటగా కనిపించే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది గురువు బలం అనేది వీళ్ళకి చాలా అవసరమైన పరిస్థితి. ఇది నవంబర్ వరకు ఉంటాడు, నవంబర్ తర్వాత గురుడు ఉన్నవాడు మకరంలో ప్రవేశిస్తాడు. సో గురుడు మకరంలో ప్రవేశించినప్పుడు శని గురువు కలిగి అక్కడ ఉండవాళ్ళు శని యొక్క ఏళ్ళనాడు శని యొక్క ప్రభావం అనేది కొంతవరకు తగ్గే అవకాశం, అంటే ప్రభావం అనేది కనబడకుండా ఉండే అవకాశం వీళ్ళకి ఉన్నదని చెప్పచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహంతోనే వీళ్ళకి రావాల్సిన ఆదాయం అనేది 8 భాగాలు వ్యయం 11 వెళ్తోంది. రాజపూజ్యం 6 అవమానం 3 జరుగుతుంది అంటే 6 రాజపూజ్యం రావడానికి గురువు యొక్క అనుగ్రహమే చెప్పడానికి అవకాశం. గురువు అక్కడ ఉన్నంత కాలంలోనే అంటే సుమారుగా జూన్ తర్వాత నవంబర్ మధ్యలో ఉన్నప్పుడు శుభకార్యాలను, గృహప్రవేశాలు, శుభమైన పనులు, తర్వాత మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవ్వడము, ఇవన్నీ ఆ గురువు యొక్క అనుగ్రహం వలన మనకు బాగా జరిగే అవకాశం కనిపిస్తుందట. అలాగే కుటుంబ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు, ఆ శని యొక్క రాహు అష్టంలో ఉన్నాడు. ఇవి రెండు మనకి ఎక్కడంటే సెప్టెంబర్ తర్వాత రాహు యొక్క ప్రభావం అని మీకు కనిపిస్తుంది. కాబట్టి అష్టమ రాహు అనేది ఈ మీనరాశి వారికి ధనురాశి వారికి కొంచెం ఇబ్బందికరమైనగా చెప్తాం. కాబట్టి రాహు యొక్క ప్రభావం అనేది పడకుండా చూసుకోవాలంటే ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం అనేది బాగా కనబడాలి. కాబట్టి ఇక్కడ దక్షిణామూర్తి మంత్ర సాధనమే కాకుండా దత్తాత్రేయుడు వారు కానీ, ఆంజనేయ స్వామి కానీ, అదే స్వామి మన గణపతిది కానీ, ఏదైనప్పటికీ ఒక మంత్రాన్ని సాధన చేయడం అనేది నిత్య అవసరం, సంవత్సరం పొడుగున చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే అష్టమ రాహు యొక్క ప్రభావం అనేది మనమే పడకుండా ఉండాలంటే మనం చేయవలసిన అవసరం ఎంత ఉంటుంది. అలాగే మనం ముందుకు వెళ్తున్నప్పుడు కుటుంబ స్థానంలో శనీశ్వరు యొక్క ప్రభావం కనబడుతుంది. కాబట్టి కుటుంబము ధనము వాక్ విద్యాస్థానం, అంటే వాక్ విద్య కుటుంబం అంటే కుటుంబపరంగా ధనపరంగా వాక్ పరంగా మనం మాట్లాడే మాటల్లో ఒక దోషం కనబడుతుంది, చదివే చదువులో ఒక దోషం కనబడుతుంది, కుటుంబంలో అన్నీ మంచి చేసినా ఏదో ఒక దోషం కనబడుతూ ఉంటుంది, మనం చెడుగా అనుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ కుటుంబాధిపతి అయినట్టు శనీశ్వరుడు అక్కడే ఉండడము ఓ రకంగా చెప్పాలంటే లగ్న బలం అని పెంచుకోవాలి, అంటే ధనురాశికి సంబంధించిన బలం పెంచుకోవాలి. కాబట్టి ఇక్కడ గురువంతా సాధన చేసుకోవడం అనేది చాలా ప్రాశస్యం వహిస్తుంది. కాబట్టి ఎవరినైతే మీరు గురువుగా భావిస్తారో ఆ గురువు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే ఉద్యోగస్తులకు అనుకున్నంత ఉద్యోగము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ గురుబలంతో బాగా జరిగే అవకాశం జూన్ నుండి నవంబర్ మధ్య కనబడుతోంది. వ్యాపారస్తులకి పెట్టుబడులు ఫస్ట్ హాఫ్లో పెట్టుకున్నా ఫలితం మాత్రం సెకండ్ హాఫ్లో బాగా కనబడే అవకాశం కనబడుతుంది. వివాహోత్సవం కోసం చేసే ప్రయత్నాలు జూన్ నుండి నవంబర్ మధ్యలో గట్టి ప్రయత్నాలు చేస్తే అందులో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. విద్య కూడా ఫారెన్ చదువుల కోసం ప్రయత్నం సెకండ్ హాఫ్లో మనం ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ అవ్వడానికి బాగా కనిపిస్తుంది. రాజకీయంలో ఉన్నవాళ్ళు మొదటి జూన్ వరకు కొన్ని అవమానాలు ఫేస్ చేయడము, దానివలన పరువులు పోగొట్టుకోవడము, తర్వాత అవమానపడిన తర్వాత ఏ పని జరగకపోవడం వల్ల కొంచెం మానసిక శరీరక ఒత్తిడులతో ఉండడం జరుగుతుంది. సెకండ్ హాఫ్లో మళ్ళీ పుంజుకుని గురుబలంతో అనుగుణం మళ్ళీ సాధించడం జరుగుతుంది. ఏదైనా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఉండడం అనేది రాజకీయ వ్యవస్థకి చాలా అవసరం పడుతుంది. ఎస్పెషల్లీ మూలా నక్షత్రంలో పుట్టిన రాజకీయ నాయకులకు మాత్రం డెఫినెట్గా అవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వచ్చినప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి, కొత్త ఇండస్ట్రీ తీసుకోండి,
ఎకరాల స్థలం తీసుకుని దాని మీద ఏదో ప్లానింగ్ చేయండి, కన్స్ట్రక్టివ్గా చేయడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా ఒక సక్సెస్ అనేది కనబడే అవకాశం బాగా కనబడుతుంది. జాయింట్ వెంచర్లో కూడా ఆర్థిక బలం బాగా కనబడేటట్టుగా బాగా కనిపిస్తుంది కాబట్టి జాయింట్ వెంచర్స్ కూడా మీరు చేసుకుని వెళ్ళచ్చు. అందులో కూడా మనకేమి ఇబ్బంది కడిగా సంశయం అయితే కనిపించట్లేదు. అన్నిటికంటే ముందు ఫ్యామిలీ పరంగా మనం చూస్తున్నప్పుడు గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడైతే పక్కకు జరుగుతుందో, లైక్ ఏప్రిల్ మే జూన్లో కేతు ఒకడు ఎదురుకుండా రాహు ఉన్నాడు కాబట్టి ఆ మూడు నెలలు కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ మీద బాగా కనబడే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ గురువు వచ్చిన తర్వాత అక్కడ నుండి ఇంకా చక్కగా బాగుండే ఉంటుంది. అంచేత కొంచెం జాగ్రత్త ఉండండి. అభిషేకమే నిశ్చయం అనుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఈ మనోవేదన నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఇక్కడ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం అంటే చాలా వరకు ఏంటంటే మనకు సాయిబాబా గుడి అంటారు, గురువు అంటారు, వెంకటేశ్వర స్వామి కొంతమంది అంటారు, గణపతి అంటారు, దత్తాత్రేయులు అంటారు, మేధా దక్షిణామూర్తి అంటారు. ఇక్కడ గురువు ద్వారా ఏదైనా ఉపదేశం పొందిన మంత్రం ఏదైనప్పటికీ కూడా ఆ మంత్రాన్ని శరణ్యంగా భావించి సాధన చేయడం అనేది చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే శని యొక్క ప్రభావం ఇంకా తగ్గలేదు, మీకు థర్డ్ ఫేజ్లో ఉన్నాడు కాబట్టి అది కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది. లగ్నంలో ఉన్న గురుడు కూడా ధనుర్ నుండి మకరంలో ప్రవేశించి ఎంటీ అవుతున్నాడు, అంటే ధనుర్రాశికి ఉండవలసిన బలము తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ హాఫ్లో మాత్రం మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. కొంత రిలీఫ్ వస్తుంది, సక్సెస్ఫుల్ కనబడుతుంది. సక్సెస్ కూడా ద మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక అంశంగా తీసుకున్నాం. రెండవ అంశం ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే ఈ గురువు గ్రహం ఏదైతే ఉందో నవంబర్ తర్వాత మళ్ళీ మకరంలో ప్రవేశించినప్పుడు మనకు నవంబర్ నుండి మార్చి భద్ర మనం ఏకాకిగా ఉంటాం, అక్కడ సింగిల్గా ఉంటాము. కేతు ఉండడు, ఇంకే గ్రహాలు కూడా ఉండరు కాబట్టి అక్కడ కూడా మనం మంత్రమే శరణ్యంగా భావించి సాధన చేసుకుంటారండి. గురుమంత్ర సాధన, ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధా ప్రజ్ఞా ప్రేక్ష స్వాహ, ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందుతారు, సమస్యలను బయటపడుతుంటారు. ఈ మంత్రమే శరణ్యంగా ఎప్పుడైతే అనుకుంటుంటారో మనకు ఉగాది నుండి ఆరంభమైన ఈ కరోనా ఎఫెక్ట్ ఏదైతే ఉందో, ఈ అనారోగ్య స్థితి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందో, ఈ గురుమంత్ర సాధన చేసుకుంటూ విష్ణు సహస్రనామాన్ని చేసుకుంటూ ముందుకెళ్తే వీటి నుండి వాటిని తరిమి కొట్టినట్టుగానే జరుగుతుంది. ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగకుండా మంచి ఆరోగ్యవంతులుగా మరి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. సమస్య ఏదైనప్పటికీ పరిష్కారం అనేది ఈ సంవత్సరం అనేది విష్ణు సహస్రనామము గురుమంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి. చక్కగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.